హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రఘురామ కృష్ణంరాజు చాలా పెద్ద చిక్కు తెచ్చిపెట్టారు. అది ఆయన రెబలిజం కాదు. ఆయన ఉంటే ఉంటారు, పోతే పోతారు. అది వైసీపీకి పెద్ద సమస్య కాదు, కానీ అంతకు మించిన సమస్య ఆయన వల్ల వస్తోంది. ఆయన ఒక్కరే కాదని చాలామంది ఉన్నారని ప్రచారం జరుగుతుండటమే దీనికి కారణం. కొద్ది రోజులుగా కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. ఓ 10 మంది ఎంపీలంటూ హడావిడి చేస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు నేతృత్వంలోనే ఇది సాగుతోందని కొంతమంది చెబుతూ వస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఆయన రెబలిజం ఇప్పుడు హైలైట్ అవుతోంది. దీంతో ఆ జాబితాలో పేర్లు ఉన్నవారంతా ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నారు. తూచి మాకేం తెలియదంటూ ప్రకటనలు చేస్తున్నారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చాలా ముందుగా భుజాలు తడుముకున్నారు. తాను పార్టీ మారుతున్నానని ప్రచారం చేస్తున్నారని, అలాంటి అవకాశమే లేదని తేల్చేశారు. ఎవరైనా ఇలాంటి ప్రచారం చేస్తే కేసులు పెడతానని హెచ్చరించారు. ఆయన జంపింగ్ చరిత్ర చూస్తే ఎవరూ ఆయన మాటల్ని సీరియస్గా తీసుకోరు. గత ఎన్నికల ముందు వరకు ఆయన టీడీపీలో ఉన్నారు, ఉన్నట్టుండి వైసీపీలో చేరిపోయారు. ఆయనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్స్ రిలీజ్ చేయించుకుని తర్వాత రోజే పార్టీ మారిపోయారని అప్పట్లో టీడీపీ నేతలు విమర్శించారు. అంత నిబద్ధత ఉన్న నేత అయిన ఆయన ఇప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ తన పార్టీ వైసీపీనే అని తేల్చేస్తున్నారు. అయితే నమ్మేవాళ్లే తక్కువగా ఉన్నారు. ఇలాంటి ప్రకటనలు చేసిన వాళ్లను చాలామందిని చూశామని రాజకీయ వర్గాలు ఇంకా చెవులు కొరుక్కుంటున్నాయి. పులిమీద పుట్రలా పార్క్ హయాత్ వీడియోలు బయటకు రావడం చాలామంది వైసీపీ నేతలను కూడా కంగారు గురి చేస్తున్నాయి. పార్క్ హయాత్లో సుజనా చౌదరి, కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారన్న వార్త బయటకు రావడంతోనే వీరి పేర్లు వైరల్ అవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ సేకరించిన వారు అందులో వైసీపీ నేతలు ఉండటం చూసి షాక్ గురయ్యారంటున్నారు. ఆ నేతల వివరాలను నిఘా విభాగం ప్రభుత్వంలోని ముఖ్యులకు అందించినట్లు చెబుతున్నారు. కొందరు వైసీపీ నేతలు కలిసిన మాట వాస్తవమేనని సుజనా సన్నిహిత వర్గాలు కూడా ప్రచారం చేస్తున్నాయి. కలిసిన వైసీపీ నేతల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న మాట నిజమని, వైసీపీలో అంతర్గతంగా పరిస్థితి బాగాలేదని, భవిష్యత్ పరిణామాల నేపథ్యంలో కలుస్తున్నారని చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ తీరులో ఇటీవల కాలంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఏపీలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ విషయంలో బీజేపీ మొదటి నుంచి వ్యూహాత్మకంగానే ఉందంటున్నారు. వైసీపీ పాలనా తీరుతో వేగంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని, ఎప్పుడు ప్రజా వ్యతిరేకత పెరుగుతుందో అప్పుడే తమ కార్యాచరణ ప్రారంభించాలనే నిర్ణయానికి బీజేపీ హైకమాండ్ గతంలో ఓ ప్లాన్ రెడీ చేసుకుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే ఆ ప్రజా వ్యతిరేకత తాము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చిందన్న ఉద్దేశంతోనే రంగంలోకి దిగినట్లుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రాజకీయంగా ఇప్పుడు కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇరుక్కుపోతున్నారు. నిజాయితీని నిరూపించుకునేందుకు ప్రకటనలు చేయాల్సి వస్తోంది. రాజకీయాల్లో అంతే, అనుభవజ్ఞులు ఒక మాట చెబుతారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏమి చేసినా దొరకకుండా చెయ్యాలని. హయాత్లో జరిగిన సంఘటనలో ఏదో కుట్ర జరుగుతోందన్న సంకేతాలను అటు క్యాడర్కు ఇటు అధిష్టానానికి పంపాయి. సొంత పార్టీలో నాయకులపై అనుమానం ప్రారంభమైందంటే వారు అక్కడ మనుగడ సాగించడం కష్టమే. అందుకే ప్రత్యర్థి రాజకీయ పార్టీల్లో ఇతర పార్టీల్లో చిచ్చు పెట్టడానికి, ఇలాంటి అనుమాన బీజాలు నాటడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇప్పుడు వైసీపీలో అదే జరుగుతోంది. అది వైసీపీని ఇబ్బంది పెడుతుందా, లేకపోతే దూది పింజరా తేలిపోతుందా అన్నది కొంతకాలం తర్వాతే తేలుతుంది.